ఢిల్లీలో పరిస్థితులు ఎంతగా దిగజారాయి అన్నది ఈ వీడియో చూస్తే చాలు అర్థమైపోతుంది. కాశ్మీర్లో మాదిరిగానే అల్లరి మూకలు రెచ్చిపోయి పోలీసులే టార్గెట్ గా రాళ్లదాడులకు తెగబడుతున్నారు. పోలీసుల వాహనాలను వెంటబడి తరుముతున్నారు. నిన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మని కొట్టి చంపి డ్రైనేజ్ కాలువలో పడేసిన ఘటన పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. మరో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కూడా ఇలాగే రాళ్లదాడిలో గాయపడి మరణించిన విషయం తెలిసిందే. డీసీపీ స్థాయి అధికారులతో సహా దాదాపు 100 మంది వరకు పోలీసులు గాయపడ్డారని లెక్కలు చెబుతున్నాయి. అల్లరి మూకల రాళ్లదాడులను తట్టుకుంటూ పోలీసులు పరిస్థితిని ప్రాణాలకు తెగించి మరీ అదుపు చేస్తున్నారని ఈ వీడియోలను బట్టి తెలుస్తోంది. ఈ అల్లర్ల వెనుక ఐఎస్ఐ హస్తం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. Thank you.